ప్రాజెక్ట్ జెడ్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ సెన్సార్ ఏందండి, యూవైఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అదే సందీప్ కిషన్ కూడా ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్ చేశారు దాంట్లో. సినిమా టోటల్గా అంటే ఫస్ట్లో నాది అల్లరి అల్లరి మూవీ లాగే, ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను నా కెరీర్లో. ఎందుకంటే కాన్సెప్టే కొత్తదండి, అంటే ప్రతి ఒక్కళ్ళు నా మూవీ కాన్సెప్ట్ వేరు నా మూవీ కాన్సెప్ట్ అట్లా అంటారు, అదేం కాదు. డెఫినెట్లీగా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త కాన్సెప్ట్. తమిళ్ సివి కుమార్ డైరెక్షన్ చేశారు ఈ మూవీ. గోహన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. లావణ్య త్రిపాఠి అండ్ జాకీ షరాఫ్ గారు ప్రత్యేక రోల్ చేశారు దీంట్లో. సినిమా అయితే డెఫినెట్లీగా పక్కా హిట్ ఫ్లాప్ అనేది నేను చెప్పాను, కానీ డిసప్పాయింట్ అయ్యే మూవీ అయితే కాదు. చాలా బాగా వచ్చింది. ఒక సైకో అంటే సబ్జెక్ట్ ఒక డిఫరెంట్, ఒక మనిషి అనేవాడు ఇలా కూడా అంటే 2000 అంటే రాబోయే 10 ఇయర్స్లో ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆ సబ్జెక్ట్లో తీశారండి. సెన్సార్ వాళ్ళు కూడా డెఫినెట్ ఇది మంచి సినిమా అవుతుంది బషీర్ అని చెప్పారు. సో మూవీ అప్పుడు నేను ఎక్స్వైజెడ్ అప్పుడు మాట్లాడాను బిఫోర్గా, ఈ సినిమా బాగుంటుంది హిట్ అయ్యిందని. డెఫినెట్లీ ఆ రోజు కపాలి మూవీ మీద వేసాను, రజనీకాంత్ సార్ మీద. డెఫినెట్లీ ఆ రిజల్ట్ అందరు తెలిసింది, బాగా ఆడింది. సో అలానే తర్వాత మెంటల్ పోలీస్ నేను చెప్ నేనేం దాని గురించి ప్రెస్ మీట్లు కూడా రాలేదు, రాను. మీకు అందరు తెలుసు ఏదైనా సినిమా బాగుంది ఇది ఉందంటేనే వస్తాను, లేకపోతే రాను. ఫస్ట్ 8 మూవీస్ చేశాను, డబ్బింగ్ చేశాను, బట్ ఈ మూవీ 2 లాంగ్వేజెస్, తమిళ్ అండ్ తెలుగు. సో డెఫినెట్లీ బాగుంటుంది. నెక్స్ట్ మంత్ 1st వీక్లో రిలీజ్ చేస్తున్నాను, అంటే రాబోయే 20 డేస్లో. అది 8th 8 తారీఖు అనుకుంటున్నాను, బట్ థియేటర్లో మూవీస్ ఇంకా రిలీజ్ ఉన్నాయి కాబట్టి వేరే మూవీస్ కూడా అది ప్లాన్ చేసుకొని ఒక 1 వీక్ అటు ఇటుగా రిలీజ్ చేస్తాను. అది ప్రాజెక్ట్ జెడ్. నెక్స్ట్ వీక్ అట్లా సందీప్ కిషన్ ఇప్పుడు చెన్నైలో ఉన్నారంట, నాతో మాట్లాడారు. ఒక 1 వీక్ 10 డేస్లో దాని ఆడియో ఫంక్షన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము, సందీప్ కిషన్ అండ్ లావణ్య త్రిపాఠి, జాకీ షరీఫ్ వాళ్ళందరూ. సో సినిమా అయితే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి అందుకనే మొన్న రీసెంట్గా లవర్స్తో పెట్టుకోద్ది ఒకటి మూవీ రెడీ అయింది. యాక్చువల్ అది తమిళ్ హీరో విజయవాడ ఫాదర్ చేశారు, అది టోటల్ ప్రొడక్షన్ మూవీ. దాంట్లో మన రజనీకాంత్ సార్ గారు, చిరంజీవి గారు ఒక చిన్న దాంట్లో ప్రత్యేకంగా కనపడతారు సినిమాలో. అలానే కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు. బట్ సినిమాలో జస్ట్ వాళ్ళది ఇదిలా ఉంటుంది. ఎస్ఏ చంద్రశేఖర్ గారు చేశారు, చాలా ఖర్చు పెట్టి 12 క్రోర్స్ పెట్టి చేశారు సినిమా. అది రెడీగా ఉంది. దాని తర్వాత దొంగోడు వచ్చాడు, జగపతి బాబు గారు టోటల్ సినిమా నెగటివ్ రోల్ చేశారు. రకుల్ ప్రీతి సింగ్, ఇంకా 4 కొత్త కుర్రాళ్ళు అండి. అది కూడా ఫినిష్ అయింది మూవీ తెలుగు అండ్ తమిళ్. ఎక్కడో పల్లెటూరులో పెడిగి హైదరాబాద్ వచ్చి ఫస్ట్ టైం అండి, నేను చెప్పేది ఫ్యాక్ట్. ఫస్ట్ టైం చోటాకే నాయుడు గారు గుడంబ శంకర్ షూటింగ్, పవన్ కళ్యాణ్ గారిది షూటింగ్ జరుగుతుంటే తమిళ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ గారిని తీసుకొచ్చి ఆయనకు ఒక అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఈ సినిమా మేము చేస్తున్నామంటే ఆ సబ్జెక్ట్ ఆయన ఓకే చేశారు. 6-7 అది ఫస్ట్ టైం అండి 2007లో. సో శరత్ మురారి గారు వచ్చారు, తాజ్ బందర్లో కూర్చున్నాం, ఒక సినిమా చేసుకుందాం అని. ఎందుకు చెప్తున్నానంటే నేను నా ప్రాబ్లం అనేది మీతో షేర్ చేసుకున్నాను. నాకు ఫ్యామిలీ లాగా సినిమా ప్లాన్ చేసుకొని అంతా రెడీ అయిన తర్వాత ఎక్కడో నా వల్ల కొంత క్లియర్ స్ట్రైట్గా మాట్లాడుతాను, ఏదో ఎక్కడ బడ్జెట్ ఎక్కడ సంథింగ్ అది చేయలేదు నేను. ఈ రోజుకి తమిళ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ గారి దగ్గర నా అమౌంట్ అలానే ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ నేను కూడా అప్రోచ్, ఎందుకంటే చేయలేకపోయాను, నా స్తోమత సరిపోలేదేమో చేయలేకపోయాను. తర్వాత సెకండ్ మూవీ అండి, బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు డైరెక్టరు, పరచూరి గోపాలకృష్ణ గారు రైటరు. క్లియర్గా చెప్తున్నప్పుడు 25 లాక్ బి గోపాల్ గారికి అడ్వాన్స్ ఇచ్చాను అప్పుడే 2007లో. పరచూరి గోపాల బాలకృష్ణ గారికి ఇచ్చాను అంతగా ఫైనల్ చేసుకుని. ఫైనల్ బాలయ్య బాబు ఓకే అన్న తర్వాత
అది కూడా చేయలేకపోయానండి. ఎందుకు చేయమనంటే హీరో గారిది ప్రాబ్లం కాదు, ఇంకోటి కాదు, సమ్ ఏదో నా ఎక్కడో చేయలేకపోయాను. అది ఎందుకు చేయలేకపోయానంటే ఒక ది గ్రేట్ రైటర్ అంట, ఆయన ఇంటర్నేషనల్ రైటర్ అంట. మరి ఆయనకి మరి మధ్యకాలంలో ఎవరు నాకు తెలుసు, పేరు ఎవరిదో, ఆ 45 లాక్ అతనికే ఇచ్చామన్నానండి. బి గోపాల్ గారు 25 లాక్ అతనికి ఇచ్చేశారు, పరచూరి గోపాలకృష్ణ గారు కూడా అతనికి ఇచ్చేశారు ఏమో. 2 సినిమా వద్దన్నా. ఎందుకు వద్దన్నానంటే నేను చిన్నప్పటి నుంచి కోటీశ్వరుణ్ణి కాదండి. 1971లో మా ఫాదర్ ఒక 20 ఎకర్స్ కొన్నారు, 100 రూపీస్ ఎకర్ కాడికి. అది ఈరోజు నాకు ఇలా పడుకుంది, మంచి పొజిషన్ ఎప్పటి నుంచి ఏ రోజు నేను చేయలే, బట్ అయితే చేయలేకపోయాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది వదిలేసుకున్నాను సార్. ఎవరి దగ్గర క్లారిఫికేషన్ ఇవ్వాలి. తర్వాత నేనే సబ్జెక్ట్ రెడీ చేసుకొని అల్లరి అల్లరి సినిమా స్టార్ట్ చేశాను. చక్రి మ్యూజిక్ డైరెక్టర్ బల్లారి నరేష్ అందరి వేణు పార్వతి మెట్ల అందరి మీకు తెలిసింది. సో ఇది ఎక్కడ ఎంత మటుకి నేను ఇప్పుడు ఏడ్చినా ఏదో ఉంటుంది, ఎంత మటుకి ఇప్పుడు ఇట్లా రాస్తూ పోతున్నారు. అట్లీస్ట్ నాది ఒక పెట్టి కేసు లేదు. పోనీ నేను కంటిన్యూస్గా ఇప్పుడు ఈ ఇయర్లో 3 మూవీస్ చేశానండి. XYZ, మీ కళ్ళ ముందే, మెంటల్ పోలీసు, నోటుకు పోటు. ఇదే మెంటల్ పోలీసులో 2.5 క్రోర్స్ నట్టు క్యాష్ నాది పోయిందండి. నాకు ఎవరిని ఇచ్చారా? నేను పోగొట్టుకున్నాను. ఏ బ్యాంక్ వాళ్ళని ఇచ్చారా? పోనీ బ్యాంక్ వాళ్ళు 100 కోట్లు నాకు ఇస్తానికి నేను ఎందుకు వెళ్తానండి వాళ్ళ దగ్గరికి? దయచేసి మీరు ఎవరైనా సరే, మీరు మీడియా ఇప్పుడు మీరే ఇట్లా రాసినప్పుడు ఇంక ఇప్పుడు మదర్ ఫాదర్ ఉంటారు, వాళ్ళే కొట్టి బయటికి పంపిస్తే ఎక్కడికి వెళ్ళగలుగుతాను? మీ మీడియా వారే ఇట్లా ఎట్లా, నేను అక్కడ కూర్చొనే ఉన్నాను అరెస్ట్ అయినా బషీర్పూర్, ఇది ఎట్లా సార్? ఒక మీ నాన్న మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను, ఇది మీకు కరెక్ట్గా ఇలా రాస్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్నాను, మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నాను. ఇది నాకు ఒక విషయం అయితే తెలుసండి, మీకు కూడా తెలుసు, 2009 నుంచి కొంతమంది ఉన్నారు చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ నా మీద చేసుకున్నా నేను. ఇప్పుడు నేను సమాజంలో నేను స్కామ్లు చేసుకుంటూ 1000 కోట్లు అంటే నేను డ్రా చేస్తే నన్ను ఎందుకు వదులుతారండి ఎవరైనా కానీ? నేను ఇప్పుడు మీరు చూసుంటారు సార్, మీరందరూ మీ మిత్రులారా, మీరు ఎప్పుడైనా నేనైనా ఏ మీడియా ముందైనా వచ్చి అది ఇది ఎప్పుడు చెప్పుకోవాలి? క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఆల్రెడీ రాశారు నా పరువు, ఇంకెందుకు మనం తీసుకోవాలి చెప్పండి. ఇట్లా మీకు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉందండి. సినిమాలు అనేది నేను చచ్చిపోయిన దాకా తీస్తూనే ఉంటాను, ఎందుకంటే భగవంతుడు మీరు ఇప్పుడే చెప్పాను 1971లో మా ఫాదర్ 100 రూపాయలకి ఎకరం కొన్నారు, 20 ఎకర్స్. ఈరోజు ఎకర్ వచ్చి 7 క్రోర్స్. హైదరాబాద్లో 100 క్రోర్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక రెండు ప్రాపర్టీస్ కోర్టు చిన్న డిస్ప్యూట్ అయితే కోర్టు హైకోర్టు కూడా ఫేవర్గా ఇచ్చారు, ఎందుకంటే కలెక్టర్ లెటర్ ఉండే అన్నీ ఉండే. నా ప్రాపర్టీ గురించి కాదండి, నాకు పోతిపోయింది మొత్తం. రోడ్డు మీద ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఎప్పుడు అది ఇది మాట్లాడలేదు సార్. కానీ నేను అక్కడ కూర్చొని ఉండనే టీవీలో వస్తుంది, అక్కడే 1000 క్రోర్స్ అంటారు, అరెస్ట్ అంటారు, ఇలా ఎంత మటుకు సార్? ఇప్పుడు ఇంకో కొన్ని పేర్లు చెప్తా, జీవిత రాజశేఖర్ ఉన్నారు, ఎప్పుడైతే నాకండి సినిమా లయన్ మూవీ మలయాళంలో నేను కొనుక్కొచ్చుకున్నా, పరచూరి గోపాల్ గారికి నాకు అడ్వాన్స్ ఇచ్చాను, జీవిత రాజశేఖర్కి అడ్వాన్స్ ఇచ్చాను, అనౌన్స్ చేశారు, ఓపెనింగ్ చేశారు, పార్ట్నర్షిప్ అయ్యమంటేనే వదిలేసా సినిమా నాకు వద్దమ్మా. ఈ రోజు వరకు నాకు రూపాయి తీసుకోలేదండి, ఛాంబర్లో కంప్లైంట్ ఉంది. అంటే నేను బ్లేమ్ చేయట్లా, ఇలా చాలా మంది ఉన్నారు నా దగ్గర డబ్బు తీసి ఇండస్ట్రీలో. 2 మూవీస్ రీసెంట్గా సార్ దాసరి నారాయణ గురుగారి దగ్గర ఒక ఆయన డైరెక్టర్ సినిమా చేసుకొని రిలీజ్ కాకపోతుంటే ప్రాబ్లం ఉంటే నేను రిలీజ్ చేశానండి, నా డబ్బులు నా పోగొట్టుకొని. నేను అలా చేస్తుంటే రాసినానని ఫీల్ అవ్వనండి. ఇలా నేను వాళ్ళకి హెల్ప్ చేసిన ఇళ్ళకి ఇచ్చాను ఇళ్ళకి ఇచ్చాను అని అది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, అందరికీ తెలుసు. కానీ నేను మాట్లాడేది రేపైనా ఈ పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళైతే చూస్తారు భగవంతుడైన ఉన్నాడు. నాకున్నది ఒక్కటే, నా ఫాదర్ మదర్ లాగా నా మీడియా మీరు చూసి నేను అట్లీస్ట్ ఎంక్వైరీ చేసి అడిగినా ఇచ్చేయండి. దయచేసి నేను చెప్పిందంతా మీరు అర్థం చేసుకుంటారన్న నా బాధ అనేది, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక మీ తప్ప నాకు ఎవరూ లేరు, ఇంతకంటే చెప్పిన కానీ ఇది కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.